నేను మీకు సమస్య కావటం నాకు ఇష్టం లేదు ప్రియా మీరు సుఖంగా కాపురం చేయటం నాకు కావాల్సింది నేను మీ అందరికి దూరంగా అవసరమైతే ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోతాను అంతేగాని ప్రియకి మాత్రం ఎలాంటి అన్యాయం జరగటానికి వీల్లేదు ప్రియ మీరు వదిలిపెట్టడానికి వీల్లేదు ప్లీజ్ అయితే మరి ఆమె పెళ్లి చేసుకోవాలా లేదా లేదు అప్పుడు నేను వదిలేస్తే పెళ్లి చేసుకుంటాను అన్నట్టున్నా అన్నావా అన్నాను మరి ఇప్పుడు ఎందుకు చేసుకో నీ వదలలేదనే వదిలేస్తాను చేసుకో నా కూతురికి మరో పెళ్లి చేయడానికి నువ్వెవరివి నా కూతురికి మరో పెళ్లి చేస్తే నా పరువు ప్రతిష్ట ఏం కావాలి దానికి మరో పెళ్లి చేయడానికి నేను ఒప్పుకోను ఒప్పుకోకపోవడానికి నువ్వెవడివి దాన్ని కన్న తండ్రిని కన్న తండ్రి హక్కు కన్యాదానం చేసేటంత వరకే తాళి కట్టిన తర్వాత సర్వ హక్కులు కట్టుకున్నవాడివి అంటే నావి భార్య నగలడిగినా చీరలడిగినా పువ్వులడిగినా చివరికి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలి అని అడిగినా ఆ కోరిక తీర్చాల్సిన బాధ్యత భర్తగా నాకుంది ఆ కోరిక తీరుస్తాను కన్న తండ్రి కాదు ఎవడూ దీన్ని ఆపడానికి వీల్లేదు చూడు ప్రియ నేను రాత్రంతా ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాను చెబుతాను అన్నాను రాత్రంతా తాగి తాగి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను మీరిద్దరూ చేసిన దానికి శిక్ష నా సమస్యకు పరిష్కారం అదిగో అది ప్రియా నా గురించి నువ్వు ఆలోచించొద్దు తెలియక చేసిన నా జీవితంలో చాలా మంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేశాను అందుకే తెలిసి నీ జీవితాన్ని నాశనం చేయకూడదని నిర్ణయించుకున్నాను చూడు మీరిద్దరూ ప్రేమించుకున్నారని మీకిద్దరికి చిన్నప్పుడే పెళ్ళయిందని మన పెళ్ళైన తరువాత నాకు తెలిసింది అందుకే ఎన్నాళ్ళు నీకు దూరంగా ఉన్నాను నీ మనసు తెలుసుకోవడానికి ప్రయత్నించాను నీకు అతనే సరైన మనిషి నాతో కాపురం చేయలేవు నాతో సుఖపడలేవు నువ్వు అతన్నే అతన్నే పెళ్లి చేసుకో ప్రియ నువ్వు అతన్ని ప్రేమించావు పెళ్లి చేసుకోవాలనుకున్నావు మరి ఇప్పుడు ఎందుకు చేసుకో నేను మీకు భార్యనండి నిజమే కానీ మన ఇద్దరి మధ్య ఇంతవరకు ఆ సంబంధం లేదు లేకపోవచ్చు కానీ మీరు నాకు తాళి కట్టిన భర్త అంటే నీకు నాకు మధ్య ఉన్న సంబంధం ఇదేగా నేను కట్టిన తాళేగా నా చేతులతో వేసిన మూడు ముళ్ళేగా ఈ మూడు ముళ్ళు నా చేతులతోనే తెంచేస్తాను మన సంబంధం కూడా తెగిపోతుంది ఆడపిల్లకి తాళి వేసేది ఒక్కసారి తీసేది ఒక్కసారి ఆడదానికి తాళి వేసేది ఒక్కసారి పెళ్ళప్పుడు తీసేసేది ఒక్కసారి బొట్టు పోయినప్పుడు సాంప్రదాయాలు మంచివి కానీ ఆ సాంప్రదాయాలు జీవితాన్ని నాశనం చేయకూడదు నన్ను నా ప్రవర్తనని అసహించుకుని ఎప్పటికైనా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావని అతన్ని పెళ్లి చేసుకుంటావని ఎదురు చూశాను కానీ నీలో ఉన్న సాంప్రదాయం అతనిలో ఉన్న సంస్కారం ఆ పని చేయనివ్వలేదు నేను బ్రతుకున్నంతకాలం మీరు ఒకరినొకరు కలుసుకోలేరు
అందుకే నేను వెళ్ళిపోతున్నాను కేవలం ఇద్దరిని కలపడానికి వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళిన తర్వాత కూడా మీరిద్దరూ కలుసుకోకపోయినా పెళ్లి చేసుకోకపోయినా నాకు అన్యాయం చేసినట్టే లెక్క ఒకవేళ మళ్ళీ పెళ్లి చేసుకోవడం సాంప్రదాయం కాదు అనుకోవచ్చు నిజం చెప్పాలి అంటే నాదే మళ్ళీ పెళ్లి దైవ సాన్నిధ్యంలో ఊపు తెలియని రోజుల్లో మీరు ఒకరికొకరు మార్చుకున్న దండలు ఒకరికొకరు తెలియకుండా చేసుకున్న పెళ్లి అదే అదే నిజమైన స్వయంవరం అదే నిజమైన పెళ్లి అందుకే మీరు నిజమైన దంపతులు